రాకేష్ రెడ్డి దగ్గర రావాలంటే కనుక ఏంటి, ప్రజలు మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలంటే? రాకేష్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు నెక్స్ట్ వీక్ నుంచి. రాకేష్ రెడ్డి దగ్గరికి ఎందుకు రావాలి, అనవసరంగా డబ్బులు ఖర్చు. అంటే ప్రజలు వాళ్ళ సమస్యలు నేరుగా మీకు వచ్చి చెప్పుకోవాలంటే? నేను వెళ్తున్నాను, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు కదా. దానికున్న మాధ్యమం ఉంటాయండి, గ్రూప్స్ ఉంటాయి. మాధ్యమం ఆరుగురు పిఎల్ఎం పెట్టాను, పెడతాను నా, నాకు అంతమంది దేవుడి దేవుళ్ళు సంపాదించుకున్నాను, ఖర్చు పెడతాను. ఒకడు పబ్ అని పెడతాడు, పబ్లకు ఒక్కరోజు డిన్నర్ చేస్తే 8,000 అవుతుంది, 8,000 పెడితే 8,000. నీకు ఇంకొకటి చెప్పాలి, ఆ స్కూల్లో అంటే అట్లాంటి స్కూల్ చాలా వస్తున్నాయి. కంటిన్యూ చేద్దాం క్వశ్చన్ ప్లీజ్. చెప్పండి. ఇంకా పొలిటికల్గా ఒక రెండు క్వశ్చన్స్. మీరు 6 ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఇప్పుడు, కానీ 6 ముందు వినయ్ కుమార్ రెడ్డి అరవింద్కి గొడవ జరిగి ఉండకపోతే మీరు కాంగ్రెస్ అభ్యర్థి అయి ఉండేవాళ్ళు అనేది ఒకటి. వినయ్ కుమార్ రెడ్డిని అరవింద్ మీకోసమే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయేలా పంపించారు, అరవింద్కి మీకు ఉన్న డీలింగ్ ఏంటి? మీరు కొన్ని మత గ్రంథాలు కూడా చదవండి, బైబిల్ ఒకటి, ఖురాన్ ఒకటి, గీత ఒకటి. గతము తలవటం నేరం, గుజ్రావు కల్కు యాదే కర్ణ. లేదు, మత గ్రంథాలు లేదు, ప్రపంచం లేదు, నిన్న లేదు, రేపు లేదు, ఈరోజు ఉంది. మీరు కూడా అలా మారండి. ఏదో జరుగుతుంది, రామారావు చనిపోకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుండే, దేశ ప్రధానమంత్రి అవుతుండే, సురేష్ రెడ్డి, ఇట్లా రకరకాల అపోహలు ఉండరు. చంద్రబాబు నాయుడు పాపం ఈ టైంలో గీతలు గీతలు అనుకున్న రాతలు ఎవడికి ఎక్కడ రాసింది? రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీ వచ్చాడు ఈరోజు ఆయన కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కావాలని ఆయన. రైట్, రాకేష్ రెడ్డి గారు, ఎస్, ఇక్కడ యాడింగ్ టు దిస్ క్వశ్చన్, ఒకవేళ బీజేపీలో కనుక కాకపోయి ఉంటే రాకేష్ రెడ్డి ఏ పార్టీ నుంచి బరిలోకి దిగేవారు? బీజేపీ కనుక ఒకటండి, మారాలి, మారాలి దయచేసి. నేను కూడా చాలాసార్లు అంకాపూర్లో ఉంటే బదులు అమెరికాలో ఉడితే గ్రీన్ కార్డ్ వస్తుంది అనుకునేవాడిని, కానీ అంకాపూర్లో రాకేష్ రెడ్డి. మీరు పాలిటిక్స్లోకి వద్దాం అనుకున్నప్పుడు మీరు పాలిటిక్స్లో రావడానికి క్వశ్చన్ మార్క్ అనుకున్నారు, తర్వాత పార్టీకి సంబంధించి క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్. అదే క్వశ్చన్ మార్క్ గురించి మేము అడుగుతున్నాము. మీరు ఒకవేళ బీజేపీలో కాదు అనుకుంటే ఏ పార్టీ, ఏదో ఒక ఆప్షన్ అనుకుంటారు, ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలనుకున్నా? నేను రాజకీయాలకు వస్తున్నప్పుడు మా భార్యకు ఒకటి చెప్పానండి, శెట్టి గారు అంటే మా కుటుంబంలో చర్చ జరిగింది, ఎమోషన్స్ ఎక్కువ, కోపం ఎక్కువ, ముక్కుసుడితనం ఎక్కువ. ఈ రాజకీయంలో మీ మీడియా మిత్రుల గురించి బాగా చెప్పారు, నువ్వేం మాట్లాడినా మైక్ దగ్గర పెడతారు, దాన్ని వైరల్ చేస్తారు, మీమ్స్ రాస్తారు, ఏదో చెప్పారు. నేను ఒకటే చెప్పాను, ఇక నేను కంపల్సరీ రాజకీయాలకు పోతాను. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి ఇచ్చిస్తానని చెప్పి అవును, ఐదేళ్లలో మీరు ఆ హామీని డెఫినెట్గా నెరవేరుస్తారా? 100% ప్రభుత్వ సహకారం లేకపోయినా? ప్రభుత్వ సహకారం ఏదండి, ఎవడబ్బసము అంటే, ఎవడబ్బసము అంటే 3 లక్షల కోట్లు బడ్జెట్ మీకు ఇస్తారా? మాట అవ్వండి, 3 లక్షల కోట్లు నా ఆస్తి నాకు కావాలి, నా వాట నాకు కావాలి. 7 లక్షల కోట్లు అప్పు తెచ్చారు, మళ్ళీ ఇప్పుడు మొన్న 500 కోట్లు తెచ్చారు, నా అప్పు ఎంత, నా వాట ఎంత? ఆ తేపకండి, బడ్జెట్ వద్దు, బడ్జెట్ ఫ్రీ చేయండి, అన్ని ఫ్రీ చేయండి. అప్పుడు నేనేం అడగను, నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను, అవసరమైతే వాటికన్ సిటీ వెళ్తాను, సౌదీకి వెళ్తాను, ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాను, పేద ప్రజలకు డబ్బు తెచ్చి కట్టిపిస్తాం. ఎట్లయితే రామోజీరావు గారు కొన్ని కట్టించారు. ఇదేందండి ప్రజాస్వామ్యంలా? రైట్, ఇది రాగండి, మీరు అడిగే కొంచెం కూడా రాంగ్, సంతం పైసలు మేము ఎందుకు పెడతాం? 3 లక్షల కోట్లు రాబోయే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 లక్షల కోట్ల బడ్జెట్. నిజామాబాద్ జిల్లాకు వచ్చేది 20,000 కోట్లు, మా నియోజకవర్గం వచ్చేది 5,000 కోట్లు, మొత్తం మాకు కావాల్సిన 5,000 ఇల్లు మొత్తం చేస్తే ఇప్పుడు 5,000 ఇల్లు అవసరం ఉన్నాయి, 250 కోట్లు తిల్లు అయిపోతాయండి. కోకాపేటలో ఒక టవర్, 87 ప్రజల గూడు. రాకేష్ రెడ్డి గారు, ప్రభుత్వం మీది కాదు, మీరు కేవలం ఒక ఎమ్మెల్యే. సో ఒకవేళ మీకు సంబంధించి కనుక, ఆఫ్కోర్స్ కేవలం ఎమ్మెల్యే అనే మాత్రం తక్కువే కాదు, అక్కడ ఒకవేళ మీ పార్టీ అక్కడ ప్రభుత్వంలో లేదు కాబట్టి మీరు అక్కడ అభివృద్ధిని ఎలా తీసుకురాగలను అనుకుంటున్నారు? ఒకటి మాత్రం చెప్తున్నాను ఈ వేదికగా, గౌరవనీయ ముఖ్యమంత్రి అన్నమూల రేవంత్ రెడ్డి గారికి దయచేసి మార్చుకోండి, విధానం మార్చుకోండి, స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆలోచించేయండి. రాజధర్మం, రాజ్యాంగం ఉంది, రాజధర్మం మీద ప్రమాణం చేశారు. నిన్న వార్తలో వచ్చింది, టీవీ నైన్ వార్తలో వచ్చింది, కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చిన వాళ్ళకే అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే మహాత్మా గౌరవం ఎక్కడ? రేవంత్ రెడ్డి గారు 87 పల్లెల ఆత్మగౌరవం, ఈ తల దించను, తల దిగినా కానీ ఒక్కసారి కొడంగాలకి ఎన్ని గొండబోతావో దానికన్నా 1 రూపాయి తక్కువ వచ్చిన ప్రపంచ వ్యాప్తంగా ప్రశ్నిస్తా. నీ డబ్బు కాదు, మా డబ్బు. ఓడిపోయినోడే రివ్యూల్ చేస్తే నువ్వెందుకు రేవంత్ రెడ్డి గారు, నీ మంత్రులు ఎందుకు? ఓడిపోయినోడే రివ్యూ చేయాలంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారే ఉన్నారు.
ఓడిపోయిన మంత్రులు వాళ్ళే ఉన్నారు రివ్యూ. మీరెందుకు మంత్రులు? ఒక్కసారి జాగ్రత్త వినండి. ఆ పేరు ఊడితే తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం ఎవరు ఎవరు రివ్యూ చేస్తా ఉంది? ఆయన అన్నాడు కదా, ఆయన గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఈ ఫామ్ ఇచ్చిన వాడే అభివృద్ధి పదాల్లో భాగస్వాములు అంటే ప్రజలు గెలిచింది, గెలిపించింది మమ్మల్ని అండి. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? బీఫామ్ ఇస్తే ఇచ్చిండొచ్చు, చెప్పాలి. ప్రజా సమస్యల మీద పోరాడమని చెప్పండి, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద దృష్టికి తీసుకురమని చెప్పండి. వీలైతే 10 కోట్లు ఎక్కివ్వండి. అది రాజకీయం? ఇదేం రాజకీయం? ఎక్కడ చదివారు ఈ రాజ్యాంగం? ఎక్కడ రాజధర్మం పాటిస్తున్నారు? దీనివల్లనే కులాలు, కుంపట్లు, మతాలు, ప్రాంతాలు దరిద్రం పట్టుకున్నది రాష్ట్రానికి, దేశానికి. మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు 100%. మరి అలాంటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు అగ్రద్రం వేసి ప్రొడన్ స్పీకర్గా ఉన్నప్పుడు ఎందుకు మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి నిరాకరించారు? ఇప్పటికి 99 సార్లు అయింది దాని గురించి చెప్పడం. అది మతం గురించి కాదండి అని చెప్పాం మీకు. కానీ ఇప్పుడు ఒకటండి, మత ప్రతిపాదికను మేము బహిష్కరించలేదు. మేము బహిష్కరించేది అంటే అసెంబ్లీ నియమాలు తుంగలో దొక్కారు, శాసనసభ నియమాలు వస్తున్న అంటే సుమారు మనకు స్వాతంత్రం వచ్చిన శాసన ఏర్పడినప్పటి నుంచి ఒక సీనియర్ శాసనసభలకు ప్రొటెక్ట్ స్పీకర్గా అవకాశం ఇవ్వాలి. అయిన తర్వాత 5 సీనియర్ ఉన్నాయి, ఇవ్వలేదు. దాన్ని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంది శాసనసభ నియమాలు తొంగలు. ఎందుకండి? మళ్ళీ మీరు అక్కడికే ఇద్దరు మతత్వం గురించి వెళ్ళకండి దయచేసి. ఇప్పుడు సభ్యురాలు గారు పర్మనెంట్ స్పీకర్ అవుతాడు, ఎందుకు వెళ్ళాం? అదే ముస్లిం తప్పేముంది? ఎన్నుకున్న తర్వాత ఆ చైర్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత 100% ఎన్నికైన వ్యక్తిగా మీకు లేదా? మళ్ళీ అదే చెప్తున్నామండి, ప్రొటెం స్పీకర్ ని తప్పుగా, అందుకు గవర్నర్ గారు కూడా మేము వినతి పత్రం ఇచ్చాం కదా. కానీ మీ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు రాజాసింగ్ ఇదే కారణం చెప్పారు, ఆయన కాసిం రజ్వీ వారసుడు, ముస్లిం కాబట్టి మేము ఆయన ముందు ప్రమాణ స్వీకారం చేయాలి. ఇప్పుడు ఒకసారి మీరు రాజాసింగ్ వ్యాఖ్యను ఖండిస్తారా? నన్ను ఒక విషయం ఏంటండి, మీరు రాజాసింగ్ ఏమంటారో నేను లేదు కానీ, నేను చూడలేదు కానీ, కిషన్ రెడ్డి గారు ఆ రోజు మేము సమావేశంలో, ఏ రోజు మొదటి రోజు ఉన్నాము, కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఉన్నారు, మీ ఆర్టీవీ ఉంది కావాలంటే చూసుకోండి, క్లియర్గా చెప్పారు. శాసనసభ నియమాలు తుంగలో దొక్కినందువల్ల మేము శాసనసభ బహిష్కరిస్తున్నాం తప్ప. మీరు ఒకటి అండి, పార్టీ అధ్యక్షుడు మేము, వ్యక్తిగతంగా మరి నేనేదో మాట్లాడిన, మీరేదో మాట, ఆయన మాట్లాడిన లేదు పాపం, అది కూడా నాకు తెలియదు. కాబట్టి ఆ రోజు మీరు లైవ్లో ఉన్నారు, టీవీ ప్రెస్ మీట్లో ఉన్నారు, కాబట్టి క్లియర్గా చెప్పారు రాష్ట్ర నాయకత్వం, ఇది మాకున్నదల్లా సీనియర్ శాసనసభ్యులు కాదని, అది లోపాయికారు ఒప్పందం. అది కూడా ఎందుకు అని చెప్పామంటే, ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గారు కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ ఎంతసేపు ఈ ఎంఐఎంతో బీజేపీ సంబంధాలని ఎప్పుడు ఆరోపిస్తున్నారు. ఈరోజు వాళ్ళని మిత్రపక్షంగా వాళ్ళ లోపాయికార ఒప్పందం బయటపెట్టడానికి అది ఒక అవకాశం అని చేశారు. ఓకే, నెలకి 500 రూపాయలకి డ్రైవర్గా పనిచేసిన రాకేష్ రెడ్డి ఇప్పుడు 500 కోట్లకు 5000 కోట్లకు ఎట్లా ఎదిగాడు? మొత్తం న్యాయంగానే సంపాదించారా? ఎక్కడ ఏమి వైలేషన్స్ లేకుండా? ఒకటండి, చట్టం బాగా బలీయమైనది ఈ దేశంలో, కొద్దిగా లేటు కావచ్చు. మేము 10 రూపాయలు సంపాదించామా, 500, 5 కోట్ల, 50 కోట్ల అనేది అది పక్కన పెడితే, మేము ఏది ఉన్నదో 20 సంవత్సరాల నుంచి ఐటీ ఫైలింగ్ చేస్తున్నాం, జిఎస్టీ కడుతున్నాం, కొన్ని ఉన్న దేశంలో ఉన్న చట్టబద్ధ సంస్థలు ఏమవుతున్నాయి, అన్నీ చట్టబద్ధంగా ఉంటున్నాం. ఒకవేళ ఏదైనా ఉంటే చట్టం తన పని తన చేసుకుపోవచ్చు, తప్పేముంది? ఒకవేళ మేము కట్టలేదు. మీరు గుండె మీద చేసుకొని చెప్తారా ఎక్కడ ఎట్లాంటి చట్ట విరుద్ధమైన పని చేయలేదు? 100% చెప్తాను, 100% చెప్తాను. మోసం వేరు, తెలివి వేరు. మోసం సమాజానికి ఎదుటివాడికి హాని చేస్తుంది, తెలివి తనను తనగా రక్షించుకుంటుంది. మీరు కూడా తెలివి వాడండి, తెలివి వాడితే మీరు టీవీ ఆర్టీవీకి బదులు చంద్రమల్ కదా సీఎం టీవీ పెట్టుకోవచ్చు, చంద్రమల్ టీవీ పెట్టుకోవచ్చు. మోసం చేసే టీవీలు పెట్టుకునే అవసరం లేదు. ఎదుగుదలలో కూడా చాలామంది యువకులకు చెప్తున్నాను నేను, ఆ రోజు కూడా విజయోత్సరాలు చెప్పాను. రేపు అనేది మనకుంది, దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి, చీకటి తర్వాత వెలుతురు ఉంటుంది. ఆ రోజు కూడా చెప్పాను, ఈరోజు చెప్తాను, రేపు అనేది కంపల్సరీ మనకు ఉంటుంది. అది ఇప్పుడు కావచ్చు, లేకపోతే 78 ఏళ్ల వయసులో వచ్చే బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, నందమూరి తారక రామ 60 ఏళ్ల తర్వాత వచ్చే ముఖ్యమంత్రి కావచ్చు. కాబట్టి రేపు అనేది మనకుంది, నిజాయితీగా ఉండండి, నిర్భయంగా ఉండండి, కష్టపడండి. కలిసి వస్తే కలిసి రాకపోతే ఏం చేస్తాం? నేను ఒక్కరిని తెలివైనవన్న, ప్రపంచంలో ఎవరు లేరా తెలివైన వాళ్ళు? తెలివైన వాళ్ళు నాకన్నా ఎక్కువ తెలివైన ఉంటారు, 500 రూపాయలకు పనిచేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి పాజిటివ్ సమాజంలో ఒక పాజిటివ్నెస్ నింపాలి, ఎప్పుడు నెగిటివ్నెస్ ఉండకూడదు.